ఉద్యమ ప్రస్థానంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఓ శకం. స్వరాష్ట్రాన్ని కళ్లారా చూడకుండానే కన్నుమూసిన రాష్ట్ర సాధనలో అడుగడుగునా ఆయన గుర్తులు మన పోరాట చరిత్ర సొంతం. భౌతికంగా ఆ మహానుభావుడు తుది శ్వాస విడిచి ఇవాళ్టికి మూడేళ్లవుతున్నా రాష్ట్ర సాధన కోసం బాపూజీ పడిన కష్టం, ఆరాటం ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తోంది. ఏ దేశంలో అయినా, ఏ వేదికపై అయినా తెలంగాణ నా జన్మ హక్కు అని ఎలుగెత్తి నినదించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సమాజం ఘనంగా నివాళి అర్పిస్తోంది. కొండా లక్ష్మణ్ బాపూజీ పచ్చి గాంధేయవాది, కాంగ్రెస్ రాజకీయాలతో ఎదిగినా తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి పదవిని పూచికపుల్లతో సమానంగా చూశారు. 1915 సెప్టెంబర్ 22 ఆదిలాబాద్ జిల్లా వాంకడిలో జన్మించిన బాపూజీ నరనరాన పోరాట పడిమను వంటబట్టించుకున్నారు. నైజాం స్టేట్లో తెలంగాణ పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న బాపూజీ 1952 నాటి నాన్ ముల్కీ ఉద్యమంలో ముందు నిలబడ్డారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పదవులను తృణప్రాయంగా వదులుకున్నారు. ఎన్నో ప్రజా సంఘాల పుట్టుకకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు పురుడు పోసింది. గన్ పార్క్ దగ్గర ఉద్యమానికి తొలి అడుగులు పడితే ముందుగా జెండా ఊపి ప్రారంభించింది బాపూజీనే. సంఘం ఏదైనా కావచ్చు, కారణం తెలంగాణ అయితే చాలు. రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. గాంధీ మార్గం వదలొద్దు, హింస వద్దంటూ హితబోధ చేసేవారు. ఉద్యమం పక్కదారి పట్టిన ప్రతిసారి బాపూజీ బాధపడేవారని ఆయన దగ్గరి వాళ్లు చెబుతుంటారు. తెలంగాణ స్వప్నాన్ని స్మరిస్తూనే అదే సమయంలో సీమాంధ్రలకు కూడా సన్నిహితుడిగా మెలిగిన ఘనత బాపూజీది. తెలంగాణ ఆకాంక్షను సీమాంధ్రలో నచ్చజెప్పడంలో ఆయన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ తిరుగులేని తెలంగాణవాదిని, కరడుగట్టిన సమైక్యవాదులు కూడా చాలాసార్లు కలిశారంటేనే బాపూజీ వ్యక్తిత్వం ఎంతటి ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు. ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసుండాలని బాపూజీ ఎప్పుడూ చెబుతుండేవారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో సుహృద్భావ వాతావరణం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇందుకోసం చేయని ప్రయత్నం లేదు, కలవని నేతలేడు. తాను కలిసొచ్చే వాళ్లను మనసారా హత్తుకునేవారు. వయసు 100కు దగ్గర పడుతున్నా, ఆరోగ్యం సహకరించకున్నా ఏనాడు ఉద్యమ పందా వీడలేదు. ఢిల్లీ వేదికగా దీక్ష చేసి తెలంగాణ ఆకాంక్షను జాతీయ స్థాయిలో బలంగా వినిపించారు. స్వరాష్ట్ర కళ సాకారమయ్యే క్షణాల్లో అనారోగ్యంతో బాపూజీ ఇబ్బంది పడ్డారు. 97 ఉద్యమ జీవన పోరాటాన్ని సెప్టెంబర్ 21, 2012 ముగించారు. స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ పోరాటం వరకు నిత్య చైతన్య ప్రవాహంలా జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయమైన సేవలందించారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం సొంత ఆస్తులను త్యాగం చేసి నిరాడంబరంగా జీవించారు. ఓవైపు స్వాతంత్ర పోరాటం, మరోవైపు బడుగు వర్గాల గళం, ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం, అన్నీ కలగలిపి 8 దశాబ్దాల ప్రజా జీవితం. విభిన్న ఆశయాలతో ముందుకు సాగిన బాపూజీ ఒక రకంగా దేశంలోని చివరి పోరాట యోధుడు. తెలంగాణమే శ్వాసగా, ధ్యాసగా జీవించిన ఆ మహనీయుడికి తెలంగాణ సమాజం ఘన నివాళి అర్పిస్తోంది.